ఏనాం ప్రజానీకానికి మరియు ఆంధ్రప్రదేశ్లో నన్ను అభిమానించే నాయకులకు పెద్దలకు అందరికీ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నవారు కూడా నేను బరిలకి సపోర్ట్ చేయడంతో కొంతమంది బెంగళూరు నుంచి కొంతమంది తెలంగాణ నుంచి కూడా డైరెక్ట్గాను ఆ అమ్మాయి అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నారు. నా ద్వారా కూడా ఒక ఇద్దరు నాకు మొత్తం నలుగురు తెలంగాణలోంచి ఒక ఇద్దరు అలాగే బెంగళూరు నుంచి ఒకరు అలాగే మండపేట నుంచి ఒకరు పంపించున్నారు. ఈరోజు అవన్నీ కూడా డీడీలు తీసుకున్నాం. గత 4 రోజుల క్రితం నేను చెప్పిన విధంగా యానంలో కూడా కొన్ని సంఘాలు ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు. దానికి ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలి ఏంటన్నది మీకు కొంత కన్ఫ్యూజ్ ఉన్నట్టు ఉన్నది. మీరు డీడీ తీసి కే శిరీష అన్నది డీడీ తీసి ఇచ్చిన వాళ్ళు వెనకాల మీ పేరు అడ్రస్ ఫోన్ నెంబర్తో ఇమ్మని కోరుతున్నాను. మీరు డీడీ తీయడానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఓల్డేజ్ హోమ్ దగ్గర కానీ మా ఇంటి దగ్గర ఒక మనిషిని పెట్టడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి సండే మార్నింగ్ ఎర్లీ అవర్సే మేము బయలుదేరుతున్నాను. మనం అనేకమైన కార్యక్రమాలు యానం నుంచి మన యానం ప్రజలకే కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం. ఇటువంటి పిల్లకి మీరు కానీ నేను కానీ కొన్ని వందల మంది సహాయాన్ని అందించినట్టయితే రాబోయే రోజుల్లో డబ్బుతోటో మందుతోటో బిర్యానీతోటో ప్యాకెట్తోటే డబ్బుతోటి కొనుక్కెళ్ళిపోయి ఉన్న సంస్కృతికి యానం ప్రజలు గతంలో పులి స్టాప్ పెట్టిన వాళ్ళు. అందుకనే మనం దీనికి ఒక నిదర్శనంగా ఉండాలి, అందరికి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీయా ఏ పొలిటికల్ పార్టీ లేకపోయినా కానీ ఆ అమ్మాయి పట్టుదల నాకు నచ్చి చెప్తున్నాను. చెప్పిన దాని మీద ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది చూసి ఆ అమ్మాయికి కొన్ని వందల మందో 1000 మందో సహాయాన్ని అందించడానికి కేలక్షన్ క్యాంపెయిన్ రూపంలోనూ భోజనాలు ఏర్పాటు చేయడంలోనూ అలాగే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడంలో కూడా చేస్తున్నారు. అందుకని ఇక్కడున్న ఉద్యోగ సంఘాలు కానీ అలాగే రిటైర్డ్ సంఘాలు కానీ వివిధ కమ్యూనిటీ సంఘాలు కానీ వ్యాపారస్తులు కానీ అలాగే మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతనది కాకుండా మీ సహాయాన్ని నేను కోరుతూ ఉన్నాను. బరిలెక్కకి మీ సహాయాన్ని అందించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను.